ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు పది ర్యాంకులు అబ్బాయిలకి ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు వావిలపల్లి సాయినాథ్ విశాఖపట్నం సెకండ్ ర్యాంకు కుమార్ సత్యం ఢిల్లీ థర్డ్ ర్యాంకు గంగుల భువన్ రెడ్డి బుడ్డాయపల్లి కడప నెక్స్ట్ వ్యవసాయ విభాగంలో అయితే మొదటి ర్యాంకు జి చైతన్య సింధు తెనాలి గుంటూరు సెకండ్ ర్యాంకు లక్ష్మీ సాయి మారుతి తాడికొండ గుంటూరు థర్డ్ ర్యాంకరు వి మనోజ్ కుమార్ తిరుపతి వివరాల్లోకి వెళ్తే ఏపీఎంసెట్ ఇంజనీరింగ్లో టాప్ టెన్ ర్యాంకుల కైవసం మొదటి ఐదుగురి లక్ష్యం ఐఐటీనే ఇంజనీరింగ్లో సాయినాథ్కు ప్రథమ స్థానం వ్యవసాయంలో చైతన్య సింధుకు మొదటి ర్యాంకు నెక్స్ట్ ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్లో అబ్బాయిల హవా కొనసాగింది ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో మొదటి పది ర్యాంకులు వారే కైవసం చేసుకున్నారు వ్యవసాయ విభాగంలో తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఇంజనీరింగ్లో తొలి పది ర్యాంకుల్లో ఐదుగురు వ్యవసాయ విభాగంలో టాప్ టెన్లో ఇద్దరు తెలంగాణ వారు ఏపీ ఎంసెట్ ట్వంటీ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో శనివారం విడుదల చేశారు ఎంసెట్లో వైద్య విద్య లేనందున వచ్చే ఏడాదికి ఎంసెట్ పేరును మార్పు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు ఇంజనీరింగ్లో ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ శాతం వ్యవసాయంలో నైంటీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ శాతం మంది అర్హత సాధించారు గత మూడేళ్లతో పోల్చితే అర్హత సాధించిన వారి సంఖ్య పెరిగింది నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్లో ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఎంసెట్ ఇంజనీరింగ్ మొదటి పది ర్యాంకుల్లో నిలిచారు జేఈఈ అడ్వాన్స్డ్ నూట డెబ్బై మూడవ ర్యాంకర్ వావిలపల్లి సాయినాథ్ ఎంసెట్లో మొదటి ర్యాంకు సాధించారు అడ్వాన్సుల్లో సెకండు ఫోర్టీన్త్ ర్యాంకర్లు గంగుల భువన్ రెడ్డి లండా జితేంద్ర ఎంసెట్లో థర్డ్ టెన్త్ ర్యాంకులు సాధించారు తెలంగాణకు చెందిన కుమార్ సత్యం జెఈఈ అడ్వాన్స్లో ట్వంటీ సెకండ్ ర్యాంకు సాధించగా ఎంసెట్లో సెకండ్ ర్యాంకు కైవసం చేసుకున్నారు ఇంజనీరింగ్లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులందరూ ఐఐటీల ప్రవేశాలపైనే ఆసక్తి చూపుతున్నారు వ్యవసాయ విభాగంలోని మొదటి ఐదుగురు నీట్లో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్లో చేరుతామని వెల్లడించారు నెక్స్ట్ వెయిటేజీ ఇలా ఇంటర్మీడియట్లో నలభై ఐదు శాతం మార్కులు సాధించిన ఓసీ విద్యార్థులు నలభై శాతం మార్కులు తెచ్చుకున్న రిజర్వేషన్ కేటగిరీల విద్యార్థులకే ఎంసెట్లో ర్యాంకులు కేటాయించారు ఎంసెట్ మార్కులకు డెబ్బై ఐదు శాతం ఇంటర్ మార్కులకు ఇరవై ఐదు శాతం వెయిటేజీ ఇచ్చారు అడ్వాన్స్డ్ సప్లిమెంటులో ఉత్తీర్ణులైన వారికి ప్రస్తుతం ర్యాంకులు కేటాయించలేదు వీరికి ప్రత్యేకంగా ఇవ్వనున్నారు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ఎంసెట్ ర్యాంకు కార్డులను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు నెక్స్ట్ కృష్ణా గుంటూరు నుండే అత్యధికం ఏపీ ఎంసెట్లో కృష్ణా గుంటూరు జిల్లాల నుండే ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించారు ఇంజనీరింగ్లో కృష్ణా జిల్లా నుండి అత్యధికంగా పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు మంది పరీక్ష హాజరగవా పదహైదు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది అర్హత సాధించారు గుంటూరు జిల్లా నుండి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి గాను పదహైదు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉత్తీర్ణులయ్యారు వ్యవసాయ విభాగంలో గుంటూరు జిల్లా తొలి స్థానంలో నిలిచింది ఇంజనీరింగ్ వ్యవసాయం రెండు విభాగాల్లోనూ విజయనగరం జిల్లా నుండి అత్యల్ప ఉత్తీర్ణత నమోదైంది నెక్స్ట్ ఐఐటి మెడిసిన్లపైనే మక్కువ ఎంసెట్ ర్యాంకర్ల మనోగతం ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్లో తొలి ఐదు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఐఐటిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు వ్యవసాయ విభాగంలో మంచి స్థానాలు సాధించిన వారు నీటి ద్వారా ఎంబీబీఎస్ కోర్టులో చేరుతామని వెల్లడించారు ఇంజనీరింగ్లో టాప్ టెన్ నిలిచిన వారిలో కొందరు జేఈఈ అడ్వాన్స్లో మంచి ర్యాంకులు సాధించారు వీళ్ళకి ఐఐటిలో ప్రవేశాలు దక్కడం దాదాపు ఖాయం ఏపీఎంసెట్ ఇంజనీరింగ్ వ్యవసాయ విభాగాల్లో ఉత్తమ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు తమ మనోగతాన్ని పంచుకున్నారు నెక్స్ట్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ ర్యాంకు వావిలపల్లి సాయినాథ్ ఏమంటున్నా అంటే ప్రత్యేకంగా అవ్వలేదు జేఈ అడ్వాన్సుల్లో నూట డెబ్బై మూడవ ర్యాంకు వచ్చింది ఐఐటిలో సిఎస్ఈ చేరాలన్నది నా లక్ష్యం జేఈకి చదవడంతో ఎంసెట్ కోసం ప్రత్యేకంగా సన్నద్ధం గణితం భౌతిక శాస్త్రం అంటే ఇష్టం అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకులు వచ్చాయి నా చదువు కోసం అమ్మా నాన్న శ్రీకాకుళం నుండి వచ్చి విశాఖలో ఉంటున్నారు నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్ కుమార్ సత్యం అనవగతం క్లిష్టమైన అంశాలపై దృష్టి నిత్యం పది గంటలు చదివాను క్లిష్టమైన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించ మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంటర్లో చదివేందుకు ఇంటర్ చదివేందుకు హైదరాబాద్ వచ్చాను జేఈఈ అడ్వాన్స్లో ఇరవై రెండవ ర్యాంకు వచ్చింది ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరత విదేశీ వర్సిటీకి వెళ్ళి ఎంటెక్ చదవాలని ఉంది నెక్స్ట్ థర్ ర్యాంకర్ గంగుల భువన్ రెడ్డి మనోగతం ఉపాధి అవకాశాల సృష్టి లక్ష్యం జేఈఈ అడ్వాన్స్లో ఓపెన్ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించ ఐఐటి బాంబేలో సిఎస్సి చదవాలని ఉంది ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నది లక్ష్యం తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించ నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంకరు కౌశల్ కుమార్ రెడ్డి మనోగతం అంతర్గత పరీక్షలతో పట్టు నాన్న నీలకంఠరెడ్డి తర్నాకలోని ఇరిసెట్లో సీనియర్ ప్రొఫెసరు అమ్మ శ్రీలత టీఎస్ ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు కళాశాలలో మాదిరి పరీక్షలు రాసి లోపాలను అధిగమించడంతో ర్యాంకులు సాధ్యమయ్యాయి జేఈ అడ్వాన్స్లో మూడు వందల ఇరవై ఏడో ర్యాంకు టీఎస్ ఎంసెట్లోనూ నాలుగో ర్యాంకు వచ్చింది అంకుర సంస్థ స్థాపిస్తానంటున్నాడు నెక్స్ట్ ఫోర్త్ ర్యాంకరు లిఖిత్ రెడ్డి కడప జిల్లా మనోగతం సివిల్ సర్వీస్ సాధించాలని ఉంది రోజు పన్నెండు గంటలు చదివాను గణితం అంటే చిన్నప్పటి నుండి ఇష్టం జేఈ మెయిన్లో ఇరవై మూడవ ర్యాంకు అడ్వాన్స్లో రెండు వందల ముప్పై నాలుగవ ర్యాంకు వచ్చింది ఐఐటి కరగ్పూర్లో చేరాలని ఉంది సివిల్ సర్వీసెస్లో చేరి ప్రజలకు సేవ చేయాలని ఉంది నెక్స్ట్ వ్యవసాయ విభాగంలో చైతన్య సింధు తెనాలి మనోగతం నూతన ఆవిష్కరణలే లక్ష్యం భవిష్యత్తులో శాస్త్రవేత్తగా నూతన ఆవిష్కరణలు చేయాలన్నది లక్ష్యం ఇందుకు ఎంబీబీఎస్ను ఒక మెట్టుగా భావిస్తున్నాను నీటి కోసం సన్నద్ధమవడం ఎంసెట్కు ఉపయోగపడింది నీటిలో మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నా మంచి ర్యాంకు సాధించడానికి అమ్మ ఉపాధ్యాయులు అందించిన సహకారమే కారణం నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్ త్రిపురనేని లక్ష్మీ సాయి మారుతి గారి మనోగతం లాక్డౌన్ సద్వినియోగం చేసుకున్నాను లాక్డౌన్లో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఎక్కువ పరీక్షలు రాస్తూ సన్నద్ధం అవడం చాలా ఉపకరించింది ఎయిమ్స్లో న్యూరాలజీ వైద్యురాలుగా సేవలు అందించాలనేది నా లక్ష్యం నాన్న గణిత అధ్యాపకుడు అమ్మ గృహిణి నీటిలో ఆరు వందల తొంభై మార్కులు వస్తాయని అంచనా వేస్తున్నా నెక్స్ట్ థర్ యాంకర్ మనోజ్ కుమార్ మనోగతం ప్రణాళికతో చదవడం వల్లే భవిష్యత్తులో వైద్యుడిగా పేదలకు సేవలు అందించాలనేదే లక్ష్యం వైద్య విద్యా దిశగా అడుగులు వేయడంతో అమ్మా నాన్నలే స్ఫూర్తి నాన్న ఆర్ వెంకట్ అమ్మ ఎం రమాదేవి ఇద్దరు తిరుపతి రుయ్య ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు అధ్యాపకులు చెప్పే పాఠాలు విని ఎప్పటికప్పుడు వాటిని రాసుకొని చదవడం వల్లే ర్యాంకు సాధ్యమైంది నెక్స్ట్ ఇంజనీరింగ్లో తొలి పది ర్యాంకర్లు ఫస్ట్ ర్యాంకరు వాయులపల్లి సాయినాథ్ సెకండ్ ర్యాంకరు కుమార్ సత్యం థర్డ్ ర్యాంకరు గంగుల భువన్ రెడ్డి ఫోర్త్ ర్యాంకర్ లిఖిత్ రెడ్డి ఫిఫ్త్ ర్యాంకర్ కౌశల్ కుమార్ రెడ్డి సిక్స్త్ ర్యాంకర్ దత్తా శ్రీహర్ష సెవెంత్ ర్యాంకర్ సాయితేజ వారణాసి ఎయిత్ ర్యాంకర్ హార్తిక్ రాజ్పాలు నైన్త్ ర్యాంకర్ కొత్తకోట కృష్ణ సాయి టెన్త్ ర్యాంకర్ ఎల్ జితేంద్ర నెక్స్ట్ వ్యవసాయ విభాగంలో మొదటి ర్యాంకరు చైతన్య సింధు సెకండ్ ర్యాంకరు లక్ష్మీ సాయి మార్తి థర్డ్ ర్యాంకరు మనోజ్ కుమార్ ఫోర్త్ ర్యాంకరు విష్ణు సాయి ఫిఫ్త్ ర్యాంకరు శుభాంగు సిక్స్త్ ర్యాంకర్ హవీష్ రెడ్డి సెవెంత్ ర్యాంకర్ లిఖిత ఎయిత్ ర్యాంకర్ వెంకట వినయ్ నైన్త్ ర్యాంకరు నితిన్ వర్మ టెన్త్ ర్యాంకరు రేవంత్ Thank you for watching.